بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده، والصلاة والسلام على من لا نبي بعده، أما بعد. సోదర సోదరిమణులారా, మహాశైలారా, వీక్షకులారా, ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా ముహర్రం మాసం తర్వాత రెండవ నెల సఫర్ మాసం. సమాజంలో ముస్లిం సోదరులు తమ అజ్ఞానం వల్ల లేదా ధార్మిక గ్రంథాల జ్ఞానం లోపం వల్ల ముహర్రం మాసం లాగానే సఫర్ మాసాన్ని కూడా దుశ్శకనంగా, శోకంగా లేదా ఇందులో చెడు జరుగుతుంది అనే ఆలోచనలు, భ్రమలను మరియు అపార్థాలను కలిగి ఉన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, లా అదువ వలా తయరత వలా హామత వలా సఫర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సెలవిచ్చారు, ఒక వ్యాధి అనేది తనంతట తానుగా ఇంకొకరికి సోకించదు, అంటే అంటూ వ్యాధి అనేది లేదు. దుశ్శకనం, అపశకునం, చెడు దరిద్రం అనేది లేదు. పక్షుల వల్ల, వాటి రాకపోకల వల్ల చెడు జరగదు. సఫర్ మాసం కూడా దుశ్శకనంగా చెడు అనేది లేదు అని దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ హదీసుల ద్వారా తెలియజేశారు. అంటే ఇందులో నాలుగు విషయాలు చెప్పడం జరిగింది. సమాజంలో చాలామంది ఒక వ్యాధిగ్రస్తం దగ్గర అతనితో ఉంటే లేదా అతనికి సేవ చేస్తూ ఉంటే అతని వ్యాధి మనకు సోకుతుంది అని అంటూ వ్యాధులు ఉంటాయని మన సమాజంలో వింటూ ఉంటాం. కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, అంటూ వ్యాధి అనేది లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒకసారి ఒక వ్యక్తి తమ యొక్క వంటల వరుసలో నుండి ఒక వంటను వేరుగా కడుతున్నాడు, వేరుగా తీసి బంధిస్తున్నాడు. అప్పుడు ప్రవక్త గారు ప్రశ్నించారు, మీరు ఎందుకు ఆ ఒక వంటను తమ వంటలతో, అంటే వంటలు ఎక్కడైతే బంధిస్తారో కడతారో ఆ వంటల పాక నుండి మీరు ఎందుకు వేరు చేస్తున్నారు అని. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తారు, వాటన్నింటికి వ్యాధి సోకి ఉంది, అది ఒకదానితో ఒకటి ఇలా వ్యాపిస్తూ దీన్ని కూడా అంటుకుంటుందేమో అని నేను దాన్ని వేరుగా చేస్తున్నాను అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. ప్రవక్త గారికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త గారు అంటారు, మరి మొట్టమొదటిగా, అంటే మొదట్లో నువ్వు ఏదైతే బంధించావో దాని ద్వారానే వ్యాధి సంక్రమించింది అని అంటున్నావు కదా, మరి దానికి ఆ మొదటి ఒంటెకు ఎలా వ్యాధి వచ్చింది, ఏ ఒంటె ద్వారా వచ్చింది అని ప్రశ్నించడం జరిగింది. అంటే అల్లా సుబ్హాను వ తాలా మొదటి ఒంటెను వ్యాధి సోకిస్తే అల్లా కోరుకుంటేనే అది ఇతరులకి సంక్రమిస్తుంది, వేరేకి సోకుతుంది. అంతేకాని ఒకరి ద్వారా ఒకరి ఇలా వ్యాధి అనేది ప్రబలదు అని దేవప్రవక్త గారు చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం వలా తయారత. చాలామంది ఏమనుకుంటారు అంటే దుశ్శకనం, ఏదో ఒక పనిని చేయాలని నిర్ణయించుకుంటారు, పనికి కోసం బయలుదేరుతారు. కానీ ఒక వితంతువు ఎదురు వచ్చిందని లేదా పిల్లి ఎదురు వచ్చిందని, ఎవరు తుమ్మారని లేదా ఏదో ఒక పక్షి అరుస్తుంది, కేకలు పెడుతుందని, ఇలాంటి ఒక విషయాల వల్ల వారు తమ యొక్క నిర్ణయించుకున్న పనిని చేయకుండా వదిలేస్తారు. వాళ్ళ తీవ్రత అంటే అపశకనం జరుగుతుంది, దుశ్శకనం జరుగుతుంది, చెడు జరుగుతుంది, దరిద్రం ఉంటుందని ఇలా భావించి వదిలిపెట్టడం అనేది కూడా లేదు. అంటే ఒకరు రాకపోవడం వల్ల, ఒకరు తుమ్మటం వల్ల, ఒక వ్యక్తుల వల్ల అలా జరగదు. ఇక వాళ్ళ హామత అంటే చాలామంది దైవప్రవక్త సల్లల్లాహు గారి కార్యక్రమంలో ఉంటారు, అజ్ఞానపు కాలంలో ఉంటే ప్రవక్త గారు తమ దైవ సందేశాన్ని ఇవ్వకముందు అజ్ఞానపు కాలంలో కూడా ఒక వ్యక్తి ఒక పనిని చేయాలనుకున్న తర్వాత ఒక పక్షిని గాల్లోకి ఎగరేవేసేవాడు. ఎగరేసిన తర్వాత పక్షి కుడివైపుకి వెళ్తే ఆ పనిని మొదలుపెట్టేవాడు. ఒకవేళ ఎడమవైపుకు ఆ పక్షి ఎగిరితే చెడు జరుగుతుందని శంకించి దాన్ని వదిలిపెట్టేవారు. అంటే పక్షుల వల్ల ఇలాంటి ఒక అపశకునం కానీ, చెడు కానీ, దరిద్రం కానీ జరగదు. లేదా చాలామంది ఈ రోజులు కూడా కాకి కానీ లేదా గ్రద్దలు కానీ రాత్రి వేళ రాబంధువులు కానీ రాత్రి వేళ చెట్లపై అరుస్తూ ఉంటే, తమ ఇళ్ళపై వరుస్తూ ఉంటే ఈ ఊరికి లేదా మన ఇంటికి అపశకునం కలుగుతుంది, దరిద్రం కలుగుతుంది, చెడు కలుగుతుందని భావిస్తున్నారు, భావన ఈరోజు కూడా చాలామంది కలిగి ఉన్నారు. అయితే ఇలాంటివి కూడా చెడు జరగదు. ఇక నేను ఏదైతే ఇక్కడ అంశం చెప్పబోతున్నానో అది సఫర్ మాసం గురించి. అంటే సఫర్ మాసాన్ని
ఇస్లాంని కూడా అజ్ఞానపు కాలంలోనే ముష్రికులు కానీ మక్కవాసులు కానీ ఇప్పటికీ ప్రస్తుత ప్రజలు కానీ ముస్లిం సోదరులు కూడా అపశగుణంగా భావిస్తారు, చెడుగా భావిస్తారు. ఇందులో పెళ్ళిళ్ళు కానివ్వండి, శుభకార్యాలు కానీ జరగకుండా చేసుకుంటారు. కారణం ముహర్రం మరియు సఫర్ రెండు మాసాలు కూడా దుశ్శకునాలుగా ఉంటాయి, ఇందులో మంచి జరగదు అని నౌజుబిల్లా. దేవప్రవక్త గారు చెప్తున్నారు అంటూ వ్యాధులు లేవు, పక్షులతో కానీ మనుషులతో కానీ ఇలా దరిద్రం అనేది లేదు. మరియు సఫర్ మాసం కూడా దరిద్రంతో కూడుకున్నది చెడు కాదు అని దేవప్రవక్త గారు మనకు ఇక్కడ తేటదల్లంగా తెలియజేస్తున్నారు. కాబట్టి సోదర మహాశైలారా, మనందరం కూడా వీటిపైన మనం పూర్తిగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రపంచంలో ఎన్ని జరిగినా కూడా విపత్తులకు కానీ చెడులకు కానీ ఇది కేవలం అల్లా ద్వారా జరుగుతుంది. అల్లా ఆజ్ఞ ద్వారానే మంచి చెడు, దుఃఖం, లాభ నష్టాలు ఇవన్నీ కూడా అల్లా సుబ్హానహు వతాల సృష్టికర్త చేతిలో ఉన్నాయి, కానీ మనుషుల్లో చేతులు లేవు. రాకపోకల వల్ల కానీ ఇలా మాసాలతో సంబంధం కానీ లేదు. ఇలా భావించడం అనేది అజ్ఞానప కాలంకు ఒక అజ్ఞానం అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి సోదర మహాశైలారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రకారంగా మనం వీటిని ఇలాంటి ఒక అవిశ్వాసాలకు, అపార్థాలకు మరియు అజ్ఞానపు మూర్ఖత్వపు విశ్వాసాలను, మూఢ నమ్మకాలను విడనాడి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రకారంగా మనము ఈ మాసాన్ని, సఫర్ మాసాన్ని శుభ మాసంగా, మరియు అదేవిధంగా పక్షులు కూడా మంచివే, దానితో సంబంధం లేదు, మనుషుల రాకబులతో సంబంధం లేదు, వ్యాధులు కూడా అల్లానే ఇస్తాడు, స్వస్థత కూడా అల్లానే ప్రసాదిస్తాడు అని ఈ విధంగా మనం విశ్వాసం కలిగి ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ఈ హదీస్ ప్రకారంగా మూఢ నమ్మకాలని, అపార్థాలను తొలగించుకొని దైవప్రవక్త గారు చెప్పిన ప్రకారంగా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంచే భాగ్యాన్ని అల్లా మనందరి ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.